ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్క హరి, సెల్ 9849150375, చక్క కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. Thank you.
మాగుంట కుటుంబం, మాగుంట కుటుంబం గురించి తెలియని వాళ్ళు ప్రకాశం జిల్లా వాళ్ళే కాదు, తెలుగు వాళ్ళు ఎవరికి తెలియని వాళ్ళు ఉండరు. మంచి కుటుంబం మాగుంట కుటుంబం. వాళ్ళు మాగుంట శ్రీనివాస రెడ్డి గారితో మన కాలేజీ యానివర్సరీ, ప్రతి యానివర్సరీ దాదాపుగా 10 యానివర్సరీ జరిగితే 8 యానివర్సరీ ఆయన గెస్ట్గా ఉంటారు. అంత అద్భుతమైన వ్యక్తి మాగుంట శ్రీనివాస రెడ్డి గారు. ఎంత దూరం ఆత్మీయంగా పలకరించడం, పేదలకు సహాయం చేయటం, ఇక అంతకన్నా కుటుంబంలో సేవే సేవే పరమావధి పరమావధిగా గత 30 ఏళ్ళుగా ఈ ప్రకాశం జిల్లాలో ప్రజలతో అందరితో మమేకమైన కుటుంబం మాగుంట కుటుంబం. ఆ మాగుంట కుటుంబం వారసునిగా, యూత్ ఐకాన్గా మాగుంట రాఘవరెడ్డి గారు ఈరోజు మన కళాశాలకు మొట్టమొదటిసారిగా రావటం చాలా సంతోషకరమైన విషయం. ఆయన కూడా నేను గమనించాను, చాలా సింప్లిసిటీగా మనలో ఒకటిగా, మన అన్నదమ్ముల్లో ఒకటిగా, చాలా కుటుంబ సభ్యులు కలిసిపోవడం నేను చూశాను ఆఫీసులో. కానీ ఎక్కడ కూడా పెద్ద కుటుంబం నుంచి వచ్చాను, ఒక ఎంపీ గారి అబ్బాయిని అనేది లేకుండా చాలా సాదాసీదాగా ఆయన వ్యక్తిత్వాన్ని చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళు కదా రాజకీయాల్లో ఉండాలి అనిపించింది నాకు. అలాంటి మహోన్నత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రేపు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుకు రాబోతా ఉన్నాడు. ఒక యూత్ ఐకాన్ చిన్న వయసులోనే పార్లమెంట్కి అడుగుపెట్టబోతా ఉన్నాడు, దానికి మనందరం సహకారం ఉండాలి. అలానే ఎందుకు రాజకీయాల్లో నేను అడుగుపెట్టానని కూడా రీజన్ ఉండాలి. ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక విద్యా సంస్థ నడుపుతున్న వ్యక్తిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం గురించి పరిశీలించాల్సిన అవసరం మన ఒక్కల మీద ఉంది. మీకు 4 ఉదాహరణలు చెప్తాను ఎంత నష్టపోయామనేది. మీలో చాలామంది రైతు వారి కుటుంబం పిల్లలు ఉన్నారు, సీట్లు తగ్గినా పర్వాలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చినందుకు ఈ సభాముఖ. అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి పదవులు నడిపిస్తూ ఈ గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం జరిగిన అరాచకాన్ని గమనించిన వ్యక్తిగా ఆయనకు అన్నీ తెలుసు. పోలవరం ఏమైపోయిందో, రాజధాని ఏమైపోయిందో, ఎక్కడో ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు బీహార్ కన్నా వెనకబడిపోయింది అభివృద్ధిలో, ఇవన్నీ గమనించిన వ్యక్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ ఆదుకోవాలి, ఆంధ్రప్రదేశ్ బిడ్డలు పాడైపోతున్నారు ఉద్దేశంతో ఆయన కూడా గతంలో ఉన్న చిన్న చిన్న విషయాలని పక్కన పెట్టి సమర్థవంతమైన నాయకత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర సాధ్యమైన ఉద్దేశంతో ఆయన కూడా కలిసి వచ్చి ఒక మంచి కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమిని సహకరిద్దాం, 25కి 25 పార్లమెంట్లు కూటమిని గెలిపిద్దాం. ఏదైతే అన్యాయం అయిపోయిందో, 30 ఏళ్ల పాటు ఈ రాష్ట్రం వెనకపోయిందో, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే అందరి సహకారం కావాలి. తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పు 100,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఈరోజు మన మీద అప్పు ఎంత తెలుసా, 10 లక్షల కోట్ల పైన అప్పు చేశారు. ఏం చేశారు 10 లక్షల కోట్లు? ఎటు పోయి ఒక రోడ్డు వేశారా, ఒక ప్రాజెక్ట్ కట్టారా, ఏముంది, ఒక ఇండస్ట్రీ తెచ్చారా, ఎటు పోయి ఎక్కడ? కాబట్టి డియర్ స్టూడెంట్స్, మీరు వింటే కాదు, మరో 10 మందికి చెప్పాలా ఈ రాష్ట్రంలో జరిగిన అన్యాయం ముందు క్వశ్చన్ చేయాలా, అందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలా. రేపు మన పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారు నిలబడబోతున్నారు పార్లమెంట్. ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీ దామచర్ల జనార్దన్ గారు నిలబడిపోతూ ఉన్నారు. అలానే జిల్లాలో చాలా ప్రాంతాల నుంచి మీరు అందరూ ఉన్నారు. జిల్లాలో ఉన్న కూటమి అభ్యర్థులు ఎవరున్నప్పటికీ వారందరికీ ఒకటే కనపడారా, బయటలోకి వెళ్ళేటప్పుడు చిరునవ్వు ఉండాలి అంటారు సినిమాలు. ఈ 7 సైతులు ఎలా ఉండాలని మీరు ఆలోచించుకోండి. ఈరోజు ఓట్ వేయాలి. 5 ఇయర్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, సంబడి కేమ్ టు పవర్, ఐ థాట్ హీస్ గోయింగ్ టు బీ దేర్ ఫర్ 25 ఇయర్స్, హీ గాట్ సచ్ ఎ గుడ్ మెజారిటీ, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ హ్యాపెన్. సో ఈరోజు
మీరు నెక్స్ట్ 25 ఇయర్స్ కి మీ లీడర్స్ ఎవరు ఉండాలని చెప్పి మీరు ఆలోచించుకొని మీరు వోట్ వేయాలి. మే 13 ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే. మీకు మీ దగ్గర ఉండే ఆయుధం మీ ఓటు. ఆ రెండు ఓట్లు ఎవరికి వేయాలి అనేది మీకు తెలుసు. ఇక్కడ రాసి ఉంది చూసుకోండి. మీరు మైండ్ లో పెట్టుకొని మీరు ఎంపీ ఓట్ ప్లస్ ఎమ్మెల్యే ఓట్ మీరు ఎక్కడి నుంచైనా కానీ ఒంగోలు నుంచే కాదు ఎక్కడి నుంచైనా కూడా ఉండింది. మీరు వేయాల్సిన ఓటు సైకిల్ గుర్తు పైన వేయాలి. అది ఎందుకనేది మీకు తెలుసు. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు అందరూ. మీరు ఇదే ఉత్సాహంతో ఇంకొక 45 డేస్ పనిచేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ మాట్లాడి సైకిల్ గుర్తుపై మీరు ఓట్ వేసి మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు అక్కడ ఎవరిని చూడాలనుకుంటున్నారో వాళ్ళు కూర్చోబెట్టాలి. మీరు అక్కడ కూర్చోబెట్టి పనిచేసుకోవాల. మీరు ఓట్ వేసేసి తర్వాత వాళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత మన పని అయిపోయింది అని అనుకోకూడదు. మీరు కంటిన్యూ చేయాలా, మీ నెక్స్ట్ 5 ఇయర్స్ మీకు ఏమేం కావాలనేది మీరు రిక్వెస్ట్ పెట్టాలా. మీరు కూర్చొని వాళ్ళ చేత పని చేసుకోవాలా. మామూలుగా ఎప్పుడు గవర్నెన్స్ లో టాప్ టు బాటమ్ ఉంటుంది, కానీ ఏంటంటే చేంజ్ అనేది జరగాలంటే బాటమ్ నుంచి టాప్ కు పోవాలి. ఆ బాటమ్ టు టాప్ రావాలంటే మీరు అడగాల, మీరు క్వశ్చన్ చేయాలా, మీరు అడగాల, మీరు రిక్వెస్ట్ పెట్టాలా, అప్పుడే బాటమ్ నుంచి టాప్ చేంజ్ అవుతుంది. ఈరోజు అంతా గవర్నెన్స్ టాప్ టు బాటమ్, ఆ చేంజ్ అనేది రావాల్సి వస్తుంది. అది రావాలంటే మీరు చేంజ్ అవ్వాలి. బాటమ్ నుంచి మీరందరూ చేంజ్ అయ్యి కింద నుంచి పైకి ఏం పోవాలో ఏం అడిగితే మనకి ఏం చేస్తారనేది మీరు ఆలోచించుకొని ఆ బాటమ్ టు టాప్ గవర్నెన్స్ అనేది తీసుకురావాలి. అండ్ సింపుల్ గా మీకు చెప్పాలంటే టీడీపీ అనేది టోటల్ డెవలప్మెంట్ పార్టీ, అందరికీ పనిచేయడానికి కలుపుకొని పోతారు. సో మీకు ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కూడా మీరు వచ్చి మాకు చెప్పండి, వి విల్ వర్క్ టుగెదర్. వి వాంట్ టు సీ అ బ్రిలియంట్ ఆంధ్రప్రదేశ్. వి డోంట్ వాంట్ టు బికమ్ అనదర్ బీహార్. వి వాంట్ టు సీ అ బ్రిలియంట్ ఆంధ్రప్రదేశ్, అండ్ దట్ ఇస్ ఓన్లీ పాసిబుల్ ఇఫ్ యూ ఓట్ ఫర్. CBN plus Pawan Kalyan plus three of them are included in that. So meeru TDP ki vote isthe adi TDP okke kaadu, TDP ki Janasena ki BJP kuda pothundi. So meeru mugguriki vote isthe adi. So Modi garu pradhan mantri ayipoyina tarvata we will start seeing the first steps towards a brilliant Andhra Pradesh. Thank you.